ఒక ఇద్దరు ఎమ్మెల్యేల్లో మూడు రాజధానుల అంశం ఒక గుబులు పుట్టించిందా, ఒక భయం పుట్టించిందా? ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరంటే మంగళగిరి ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి గారు, అలాగే తాటికొండ ఎమ్మెల్యే శ్రీదేవి గారు. ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం ఏంటంటే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కనిపించడం లేదు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. దానికి రీజన్ ఏంటి అంటే ఎప్పుడైతే అమరావతిలో రాజధాని ఉండదు, రాజధాని విశాఖపట్నం షిఫ్ట్ చేస్తున్నారు అని ఎప్పుడైతే అన్నారో, గతంలో మంగళగిరికి చెందిన వ్యక్తి కాబట్టి ఆల రామకృష్ణారెడ్డి గారు గతంలో చాలా చాలా అగ్రెసివ్గా ఉండే వ్యక్తి, చాలా యాక్టివ్గా ఉండే వ్యక్తి, చాలా దూకుడుగా ఉండే వ్యక్తి ఆయన. అలాగే శ్రీదేవి గారు కూడా ఫైర్ బ్రాండ్. అయితే ఎప్పుడైతే ఆల రామకృష్ణారెడ్డి గారు మనం కొద్ది రోజుల క్రితమే చూసాం, తాజాగా చంద్రబాబు గారు అద్దెకున్న నివాసం సంబంధించి, కరకట్ట ప్రాంతంలో ఇల్లు కట్టడం సంబంధించి దాని మీద ఆయన ఎంత స్పీడ్గా రియాక్ట్ అయ్యారు, ఎంత ఎలా ఉన్నారు ఇవన్నీ చూసాం. అయితే కొద్ది రోజుల నుంచి ఆయన ఎక్కడా కనిపించకపోవడం, పార్టీ కార్యక్రమాల్లో పార్టీ వ్యవహారాల్లో కొంచెం దూరంగా ఉండడం, అలాగే శ్రీదేవి గారు కూడా ఫైర్ బ్రాండ్ మనటోరికి ఏదో ప్రెస్ మీట్లో కనిపించేవారు, ఆవిడ కూడా కనిపించకపోవడంతో ఇప్పుడు వచ్చిన టాక్, ఇప్పుడు ప్రధానంగా వైరల్ అవుతున్న అంశం ఏంటంటే ఇప్పుడు రాజధాని ఇక్కడ ఉండట్లేదు, తరలించేస్తున్నారు, అక్కడ ఉన్న రైతులకు ఏం సమాధానం చెప్పాలి, ఎన్నికలకు ముందు పాదయాత్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు కీలక ప్రకటన చేశారు అమరావతిలోనే రాజధాని ఉంటుందని, అలాగే పదే పది సార్లు అక్కడ ఉన్న రైతులందరికీ కూడా ఆల రామకృష్ణారెడ్డి గారు కూడా ఇక్కడే రాజధాని ఇక్కడే ఉంటుంది అది దినాలందరికీ చెప్పడం, ఇప్పుడు ఎప్పుడైతే భారీగా అక్కడ నిరసనలు ఆందోళనలు రైతుల నుంచి వ్యక్తమవుతున్నాయో, అక్కడ జరుగుతున్నాయో, ఈ పరిస్థితుల్లో బయటకు వస్తే ప్రజలు అడిగితే ఏం సమాధానాన్ని చెప్పాలి, ఆ చెప్పలేకే ఆ ఒక అయోమయ పరిస్థితిలో ఈ ఎమ్మెల్యేలు ఇద్దరూ బయట కనిపించట్లేదు అనేది, అజ్ఞాతంలోకి వెళ్ళారు అనేది ఒక వైరల్ అవుతున్న అంశం. వాస్తవానికి దీనికి సంబంధించి వైసీపీ నేతలు కానీ ఆ పార్టీకి చెందిన వ్యక్తులు కానీ చెప్తున్నది ఏంటి అంటే ఎవరు అంటే వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు తప్ప వాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే భారీగా ఏదైతే మూడు రాజధానుల అంశానికి సంబంధించి తీసుకున్న నిర్ణయానికి వెంకయ్యనాయుడు గారి దగ్గర నుంచి, భారతీయ జనతా పార్టీలో కీలక వ్యక్తుల దగ్గర నుంచి, అందరి నుంచి మంచి సపోర్ట్ వస్తుంది. ఎందుకంటే ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు, 13 జిల్లాలు అభివృద్ధి చెందుతాయి, అమరావతిలో ఖచ్చితంగా అసెంబ్లీ ఇదంతా ఉంటుంది, అమరావతి రాజధాని కాదు అని చెప్పట్లేదు, అమరావతి రాజధానిగా ఉంటుంది, కర్నూలు ఉంటుంది, అలాగే విశాఖ ఉంటుంది, మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తానన్నారు. కానీ రాజధాని ఇక్కడ తీసేసి అమరావతి నుంచి మొత్తం అన్ని తొలగించేసి తీసుకెళ్లిపోయి విశాఖపట్నంలో పెడతాం లేదంటే కర్నూలు పెడతామని చెప్పలేదు. కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్ ఉంటుంది, ఇక్కడ లెజిస్లేచర్ క్యాపిటల్ ఉంటుంది, విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఉంటుందని చాలా క్లియర్గా చెప్పారు. అదే ఉండే అవకాశం ఉంటుందని, ఉంటుందా లేదనేది రేపు 27 తెలుస్తుంది. ఈ లోపల అంత అది ఎలాగా అధికారిక ప్రకటన ఇంకా రాలేదు, అధికారిక ప్రకటన రాకముందే వీళ్ళు అజ్ఞాతంలోకి వెళ్లాల్సిన లేదంటే దాక్కోవాల్సిన అవసరం, ప్రజలకు కనబడకుండా ఉండాల్సిన అవసరం లేదు. మొన్న కూడా నేను మా పీడీటీవీలోనే పెట్టాను, శ్రీదేవి గారు రోడ్డు మీద వెళ్తుంటే అక్కడ తాడేపల్లి సమీపంలో ఒక ఆటోని ఒక కారు గుద్దేస్తే అక్కడ ఆ టైంలో ఆమె వెంటనే, ఆమె ఆల్రెడీ డాక్టర్ కాబట్టి అక్కడ ఉన్న వ్యక్తిని, యాక్సిడెంట్కి గురైన వ్యక్తిని ఆమె అంబులెన్స్లో ఎక్కించి మరీ పంపించారు. అక్కడ అందరి ముందు చూసాం, ఎక్కడ దాక్కుని వీళ్ళ ఎమ్మెల్యేలు తిరగాల్సిన అవసరం లేదు, ఎక్కడ అజ్ఞాతంలోకి అయితే వీళ్ళైతే వెళ్ళలేదు, ఓపెన్గానే ఉన్నారు. కాకపోతే దీని మీద స్పందించలేదు, అంతే, దీని మీద మాట్లాడట్లేదు. ఓకే, ఒకవేళ అక్కడి నుంచి తరలిపోతుంది కాబట్టి ఆ ప్రాంతాలు ఆ నియోజకవర్గాలు చెందిన ఎమ్మెల్యేలు కాబట్టి ఓకే రైతులకు ఏం చెప్పాలి, ఒక అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత దాని మీద మాట్లాడదాం అని అనుకుని ఉండొచ్చు. కాకపోతే ఈ లోపల ఒక అనవసర రాద్దాంతో ఒక అనవసరమైన ప్రచారం అయితే జరిగిపోతుంది. చూద్దాం 27 ఏం జరుగుతుంది, ఎలాంటి ప్రకటన వెలువడుతుంది అధికారికంగా ప్రభుత్వం నుంచి, ఆ తర్వాత ఎమ్మెల్యేలు ఎలా స్పందిస్తారనేది వేచి చూద్దాం. అప్పటి వరకు ఇలాంటి వైరల్ కామెంట్లు తగ్గిస్తే బెటర్ అనేది వైసీపీ నేతలు ఓపెన్గా చెప్తున్న అభిప్రాయం. చూద్దాం ఏం జరుగుతుందో. స్టేట్ మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.